శాంతి మురళీ తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై రెండు మధురమైన పిల్లలారా ఈ చదువు చాలా ఉన్నతమైనది ఇందులో మాయా రావణుడు విఘ్నాలు కలిగిస్తాడు రావణుని నుండి మిమ్ములను మీరు రక్షించుకోండి ప్రశ్న మీ సర్వీసు ఎప్పుడు వృద్ధి చెందుతుంది సమాధానం ఒకటి ఎప్పుడైతే సర్వీస్ చేయు పిల్లలైన మీరు పక్కా నిర్మోహులుగా యోగయుక్తులుగా ఉంటారో అప్పుడు మీ సర్వీసు వృద్ధి చెందుతుంది అందరినీ ఉద్ధరించేందుకు మీరు నిమిత్తులుగా అవుతారు రెండు పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి తండ్రి ప్రతి నిర్దేశాన్ని అమలులోకి తెచ్చినప్పుడే సేవలో సఫలత లభిస్తుంది పాట నేను ఒక చిన్న బాలుడను ఓం శాంతి బాబా వచ్చి చిన్న చిన్న పిల్లలకే అర్థం చేయిస్తారు కొంతమంది చిన్నపిల్లలు కొంతమంది మధ్య వయస్సు వారు కొంతమంది పెద్దవారుగా ఉన్నారు పెద్దవారు అనగా జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకొని ఇతరులకు ఇతరులకు అర్థం అర్థం చేయించగలిగేవారు చేయించలేని వారిని చిన్నపిల్లలు అని అంటారు చిన్నపిల్లలకు పదవి కూడా చిన్నదే లభిస్తుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం మనుషులు నీటిలో స్నానం చేస్తారు కుంభ మేళాలు జరుపుతారు కుంభము అంటే సంగమ సమయం సంగమ యుగములోని మేళ చాలా గొప్పది దీనిని జ్ఞాన సాగరులు జ్ఞాన నదుల కలయి కాని అంటారు నీటి నదులు చాలా ఉన్నాయి అవన్నీ సాగరంలోనే కలుస్తాయి వాటికింత పెద్ద మేళ జరగదు బ్రహ్మపుత్ర నది పెద్దది అది కలకత్తా వైపుకి సముద్రంలో కలుస్తుంది అలాగే సరస్వతి గంగా మొదలైన నదులు కూడా చాలా ఉన్నాయి అవి కూడా సాగరంలోనే కలుస్తాయి నదుల నుండి చెరువులు మొదలైనవి ఏర్పడతాయి జ్ఞాన సాగరులు ఒక్క శివబాబాయే అని పిల్లలకు తెలుసు ఈ బ్రహ్మ కూడా జ్ఞాన నదియే అతడు సాగరునితో కలుస్తాడు వాస్తవానికి దీనినే సత్యమైన కుంభము అని అంటారు అన్నిటికంటే పెద్ద మేళ జ్ఞాన సాగరుని వద్దకు రావడమే ఈ బ్రహ్మపుత్ర అన్నిటికంటే పెద్ద నది మొట్టమొదట ఇదే వెలువడింది ఇది కలవడమే సంగమం చివర్లో కలిసిందంటే తప్పకుండా మొట్టమొదట వచ్చింది కూడా ఇదే కావున జ్ఞాన సాగరుని నుండి మొదట వెలువడిన వాడు ఈ బ్రహ్మ మళ్ళీ సత్యయుగంలో కూడా ఇతనే మొదటి నెంబర్ గా వెళ్తాడు బ్రహ్మ సరస్వతుల మేళా లేదు బ్రహ్మపుత్ర సాగరాల మేళా ఉంది మనుషులు కుంభమేళకు వెళ్ళి అక్కడ స్నానం చేస్తారు అనేక నదులు కలుస్తాయి ఇక్కడ ఎన్ని జ్ఞాన గంగలు కలుస్తున్నాయి చాలా బాగా అర్థం చేయించారు ప్రతిరోజు నదులలో స్నానం చేస్తూ ఉంటారు వారిని రక్షించేదెవరు అని తండ్రి అంటున్నారు అవి జ్ఞాన గంగలు కాదు వాటిలో చేపలు తాబేళ్ళు అన్ని స్నానం చేస్తాయి ప్రతిరోజు స్నానం చేసేందుకు వెళ్లే వారికి మీరు ఇలా చేస్తూ చేస్తూ నిరుపేదలైపోయారని అర్థం చేయించాలి తీర్థయాత్రలకు వెళ్లేందుకు మనుషులు చాలా ఖర్చు చేస్తారు ఇక్కడ ఖర్చు విషయమే లేదు నేను వచ్చినప్పుడు అందరికీ సద్గతిని ఇస్తాను జ్ఞానం ఇస్తాను ఏ జ్ఞానము మన్మనాభవ నన్ను స్మృతి చేస్తే ఆ స్మృతి అనే యోగాగ్ని ద్వారా మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి మీరు అవుతారు యోగము ద్వారానే మీరు పావనంగా అవుతారు నీటిలో స్నానం చేసినందున అవ్వరు వాస్తవానికి ఇది జ్ఞాన స్నానము అవి నీటి నదులు ఇవి జ్ఞాన నదులు ఇందులో కేవలం బాబాను స్మృతి చేయాలి దీనిని స్నానమని కూడా అనరాదు ఇక్కడ బాబా మతమునిస్తారు జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు సద్గతిలోనికి వెళ్ళి మళ్ళీ దుర్గతిలోనికి వస్తారు సతో ప్రధానము నుండి సతో రజో తమోలలోనికి తప్పకుండా రావాలి ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు ఇక్కడ రిఫ్రెష్ అయ్యేందుకు పిల్లలే వస్తారు కొత్త వారెవరు రాజాలరు తండ్రి అంటున్నారు నేను పిల్లల ముందుకు మాత్రమే వస్తాను బ్రహ్మ గుప్తంగా ఉన్న తల్లి పిల్లలైన మీరు ఎవరితోనైనా ప్రదర్శిని లేక మేళ ప్రారంభోత్సవం చేయిస్తారు వారికి కొంతైనా అర్థం చేయించిన తరువాత ఉద్ఘాటన చేయించాలి అంతేకాని వారికి తోచినట్లు ఉల్టాగా మాట్లాడకూడదు వారిని ఉద్ధరించేందుకు విధి లేక వారి చేత చేయించాల్సి వస్తుంది ఏదైనా అర్థం చేసుకున్నప్పుడే ఈ సంస్థ చాలా మంచిదని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసిందని చెప్పగలరు కానీ ఎవరు ఇంతగా అర్థం చేయించలేరు ఎవరి బుద్ధిలోనూ నిలవదు ఎవరితో ప్రారంభోత్సవం చేయిస్తారో వారు ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేదు ఎవరికి నిశ్చయం అవ్వలేదు వచ్చిన వారిలో కూడా కొంతమందిని సెమీ నిశ్చయం గలవారని అంటారు వారు వచ్చి మళ్ళీ ఏదో కొంత అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు అర్థం చేయించుకునేందుకు వేలాది మంది వస్తారు ఇందులో ఐదు లేక ఏడు మంది మాత్రమే క్లాస్ కు వస్తారు అందుకే కోట్లలో కొంతమంది అని అంటారు ఏదైనా ప్రదర్శిని మేళ జరిగితే ఐదు ఆరు మంది వస్తారు లేకుంటే చాలా కష్టం మీద ఎప్పుడూ ఏ ఒక్కరూ వస్తారు చాలా వరకు తరచుగా పాత వారే వస్తూ ఉంటారు అందులో కూడా కొంతమందికి నాలుగవ భాగము కొంతమందికి పది శాతము నిశ్చయము ఉంటుంది వాస్తవానికి పూర్తి నిశ్చయం లేకుంటే ఎవరు పాఠశాలలో కూర్చోలేరు నిశ్చయం ఉంటేనే అర్థం చేసుకోగలరు అవ్వాలనుకుంటే పరీక్ష తప్పకుండా పాస్ అవ్వాలి కానీ ఇక్కడ సంశయం ఉన్నవారు కూడా కూర్చుంటారు పోను పోను నెమ్మదిగా నిశ్చయం అవుతుందని మనుష్యుల నుండి దేవతలుగా అవుతామని భావిస్తారు ఇక్కడ నిశ్చయం అయ్యేందుకు కూర్చుంటారు తర్వాత వస్తు వస్తు ఆగిపోతారు కూడా నాలుగు ఐదు సంవత్సరాలు చదువుకున్న తర్వాత కూడా సంశయం వస్తే వెళ్ళిపోతారు ఈ చదువు చాలా ఉన్నతమైనది ఇందులో మాయా రావణుని ద్వారా విఘ్నాలు వస్తాయి మాయ అర్థం చేసుకోనివ్వదు పిల్లల చదువులో మాయ విఘ్నాలు కూడా కలిగిస్తుంది ఈ పాఠశాల చాలా అద్భుతమైనది దిల్వాడ మందిరం ద్వారా మీ గొప్పతనం తెలుసుకోవచ్చు అది జడ స్వర్గ స్థాపనార్థం తపస్సు చేసిన వారు జగదంబ జగత్పిత వారి పిల్లలు వీరి జడ స్మృతి చిహ్నంగా దిల్వాడ మందిరం తయారైంది ఉదాహరణకు శివాజీ మొదలైన వారు ఒకప్పుడు చైతన్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు వారి జడ చిహ్నాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఆ జగదంబ జగత్పిత చైతన్యంలో వచ్చారు ఐదు వేల సంవత్సరాల తరువాత వారు మళ్ళీ అదే పాత్రను చేస్తున్నారు మళ్ళీ వారి చిత్రాలు వెలువడతాయి మొదట్లో చిత్రాలు ఉండవు ఈ చిత్రాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి మళ్ళీ మొదటి నుండి చిత్రాలు తయారవడం మొదలవుతుంది స్మృతి చిహ్నము కూడా మొట్టమొదట శివబాబాదే తయారవుతుంది వారి తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులవి ఆ తర్వాత ఇప్పుడు మీరు ఎవరైతే సేవ చేస్తున్నారో వారి చిత్రాలు కూడా వెలువడతాయి అందరూ పతిత పావను స్మృతి చేస్తారు కాని తాము పతిలమని అర్థం చేసుకోరు వాస్తవానికి ఇదే సత్యమైన జ్ఞానం దీనివలన సద్గతి లభిస్తుంది జ్ఞానము గురువు ద్వారా లభిస్తుంది నీటి నదులు గురువులుగా అవ్వనేరవు ఇదంతా గుడ్డి నమ్మకం కర్తవ్యాన్ని అర్థం చేసుకోకుంటే ఏమీ పొందలేరు దర్శనం చేసుకుంటాము అంటారు ఇదంతా వ్యర్థం దర్శనం మాటే లేదు ఇతను ఎవరినైనా కలుపవలసి వస్తుంది ఎందుకంటే చాలా గొప్పవారి శబ్దము చాలా గొప్పగా తెలిసిపోతుంది కానీ పెద్దవారు శబ్దం చేయలేరు అంటే తెలుపలేరు పేదవారు చేయగలరు కానీ ధనములో కూడా ధనవంతులైతే అందరికీ అర్థం చేయించగలరు నీటి నదులలో స్నానం చేస్తూనే వచ్చారు ఈ గంగ ద్వారా సద్గతి లభించదు పతిత పావనుడు సద్గతి దాత అయిన ఒక్క తండ్రి మాత్రమే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు తండ్రి అంటున్నారు సద్గతి ఒక్క సెకండ్లో లభిస్తుంది నన్ను స్మృతి చేస్తే అంతిమతి అవుతుందని శ్రీమతం చెప్తుంది దీనిని యోగాగ్ని అని అంటారు దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి అందువలన తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు నేను స్థాపన చేసే తండ్రిని ఈ చక్రాన్ని స్మృతి చేయటం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి ఇప్పుడు మనం తిరిగి బాబా వద్దకు వెళ్ళాలి కల్ప కల్పము తండ్రి ఒకసారి మాత్రమే వచ్చి సద్గతిని ఇస్తారు వారు సరువుల సద్గతి దాత మీరు ఎవరికి సద్గతిని ఇవ్వలేరు అందుకే శివబాబా నుండి ఈ సత్య సత్యమైన జ్ఞాన గంగలు వెలువడినారు శివ కాశీ విశ్వనాథ గంగ అని అంటారు వారు నీటి గంగగా భావిస్తారు వారికి అర్థం చేయించాలి మీరు యోగ యుక్తులుగా అయితే సర్వీస్ కూడా చేయగలరు నిర్మోహులు మంచి యోగులుగా ఉండే స్త్రీలు సర్వీసు పూర్తిగా చేస్తారు చివరిలో మీరు చాలా సర్వీస్ చేస్తారు సాధువులు మొదలైన వారిని కూడా మీరే ఉద్ధరించాలి సద్గతి దాత ఒక్కరేనని వారికి అర్థం చేయించాలి వారి అంటున్నారు మీరు ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే నా వద్దకు వచ్చేస్తారు ముక్తి అయితే ఒక్క సెకండ్లోనే లభించగలదు ముక్తి తరువాత జీవన్ముక్తి ఉండనే ఉంది ఇవి చాలా అర్థం చేసుకునే విషయాలు అందరికీ ఒకే విధంగా ధారణ జరుగుతుందని కాదు నెంబర్ వారు పురుషార్థానుసారము ధారణ జరుగుతుంది పాయింట్లు చాలా బాగున్నాయి పాయింట్లు ధారణ అయితే నశ కూడా ఎక్కుతుంది బాబా చాలా సులభాతి సులభమైన పద్ధతిని తెలుపుతున్నారు అయినా కొంతమంది బాబా కృప చూపించండి బాబా శక్తినివ్వండి అని రాస్తారు అప్పుడు వీరిది భక్తుల బుద్ధి అని బాబా అర్థం చేసుకుంటారు అనేక మంది భక్తులు ఉన్నారు అందరూ పతిత పావన రండి అని పాడతారు స్మృతేమో అందరూ చేస్తారు ఓ గాడ్ ఫాదర్ అని అంటారు అయితే అర్థం చేసుకోనందున దయ కృప ఎలా లభిస్తుంది వాస్తవానికి త్రిమూర్తి అంటే వీరే పైన శివబాబా తరువాత బీకేలు ఇక్కడ ఉపస్థితులై ఉన్నారు స్త్రీపురుషులివురు మేము బీకేలమ్ము అని అంటారు కావున ఇరువురు సోదరులు సోదరులవుతారు కదా మీరు కూడా ప్రజాపిత బ్రహ్మ సంతానంగా ఉండేవారు కాని ఇప్పుడు అలా లేరు మీకు వారిని గూర్చి తెలియదు పరమపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మానవ సృష్టిని రచిస్తారని పాడుతూ ఉంటారు రచించినప్పుడు మొట్టమొదట బ్రాహ్మణ ధర్మమే ఉంటుంది సృష్టి రచించినప్పుడు బ్రహ్మ కుమార కుమారులు ఉంటారు ఆ తరువాత ఆ ధర్మము స్థాపనవుతుంది ఇతర అనేక అధర్మాలు వినాశనమవుతాయి ఈ సమయంలో మీరు బీకేలు తరువాత దైవీ కుమార అవుతారు తరువాత ఒకప్పుడు విష్ణు కుమారుడుగా ఇంకొకసారి ఇంకోలా జన్మలు తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు ఈశ్వరీయ కుమారులు మళ్ళీ దైవ కుమార అవుతారు తరువాత పేర్లు కూడా ఏ విధంగా పెట్టారో గమనించండి బసర్మల్ బైగన్మల్ మొదలైన పేర్లు కూడా పెట్టుకుంటారు సత్యుగంలో ఇటువంటి పేర్లు ఉండవు ఇప్పుడు బాబా మీకు ఎంత రమణీయమైన పేర్లు పంపారు ఇప్పుడు పిల్లలైన మీరు బాబా నిర్దేశాలను అమలుపరచాలి ఈ వ్యాపారం కూడా అనంతమైనది పెద్ద వ్యాపారం చేస్తే ఇరవై ఒక్క జన్మలకు పెద్ద పదవి లభిస్తుంది చాలా వరకు పేదవారు అబలలే మంచి వారసత్వాన్ని పొందుతారు ధనవంతులు పొందలేరు ధనవంతులలో స్త్రీలు కొంత పొందుతారు పురుషులకు ధనంపై మమకారం ఉంటుంది నాది నాది అంటూ ఉంటారు లౌకిక తండ్రికి వారసులుగా మగపిల్లలు మాత్రమే అవుతారు ఇక్కడ తండ్రి అంటున్నారు మగపిల్లలు ఆడపిల్లలు ఇరువురు వారసత్వం పొందుకోగలరు మాతలు ఎక్కువ వారసత్వాన్ని పొందుకుంటారు అందుకే శక్తులకు మహిమ ఉంది కన్యలు మాతలు మంచి పదవిని పొందుతారు అందువలన తండ్రిని కన్నయ్య అని కూడా అంటారు ఈ దిల్వాల మందిరం పూర్తిగా మీ జ్ఞాపక చిహ్నమే అని అర్థం చేయిస్తే చాలా నశ ఎక్కాలి తీర్థ స్థానాలలో ఇంకా ఎక్కువ సర్వీసు చేయవచ్చు ఇప్పుడు చాలా పాయింట్లు లభించాయి సద్గతి ఒక్క జ్ఞాన సాగరుని ద్వారానే లభిస్తుంది నీటిలో జరగదు సద్గతి దాత గీత భగవానుడు ఒక్కరే మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మధురాతి మధురమైన అపురూపమైన ఆత్మిక మాతాపిత బాబ్దాతలకు స్మృతులు గుడ్ మార్నింగ్ నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే 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 ఓం శాంతి ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ జ్ఞాన ధనములో ధనవంతులుగా అయ్యి తండ్రి పేరును ప్రసిద్ధము చేయు సేవ చెయ్యాలి పూర్తిగా నిశ్చయబుద్ధి కలవారిగా తయారవ్వాలి ఏ విషయంలోనూ సంశయం రారాదు రెండు తండ్రి నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకునేందుకు నాది నాది అనే మమకారాన్ని వదిలేయాలి లౌకిక వారసత్వంలో నశ ఉండరాదు అంటే ఆస్తికి సంబంధించిన నశ ఉండరాదు వరదానము ఆశీర్వాదాల ర్యాకెట్ ద్వారా తీవ్ర వేగంతో ఎగిరే విఘ్న వివరణ మాతా పిత మరియు సరువుల సంబంధంలోనికి వస్తూ ఆశీర్వాదాల ఖజానాతో స్వయాన్ని సంపన్నం చేసుకుంటే ఎప్పుడు పురుషార్థంలో శ్రమ చేయాల్సిన పని ఉండదు ఎలా అయితే సైన్స్లో అన్నిటికంటే తీవ్ర వేగంతో వెళ్లే ర్యాకెట్ ఉంటుందో అలా సంగమ యుగంలో అన్నిటికంటే తీవ్ర వేగంతో ఎగిరే యంత్రము లేక దానికంటే శ్రేష్టమైన ర్యాకెట్ అందరి ఆశీర్వాదాలు ఈ రాకెట్ను ఏ విఘ్నము కొంచెం కూడా స్పర్శించలేదు దీని ద్వారా విఘ్న ప్రూఫ్ గా అవుతారు యుద్ధం చేయాల్సిన పని ఉండదు స్లోగన్ పరోపకార భావనతో సంపన్నంగా అవటమే శ్రేష్టతకు ఆధారం अच्छा ओम शांति